శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిందూ తత్వ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. రేపు రాబోయే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఏ విధమైనటువంటి పూజారి సంస్కారాలు చేయాలో ఒకసారి తెలుసుకుందామండి. ఆ రోజున చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం కూడా చాలా గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. అటువంటి ప్రయోజనాన్ని పొందడానికి ముక్కోటి ఏకాదశి రోజున చేసే పూజా విధానం గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శనం చేసుకోవడం మొదటి విధానం. ఆ రోజున దేవాలయాల్లోకి వెళితే మనకు ఉత్తర ద్వారం గుండా గరుడవాహనం మీద లేకపోతే శేషవాహనం మీద శ్రీ మహావిష్ణువుని ఉభయనాంచారులతో లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవితో సహా స్వామివారిని ఏర్పాటు చేస్తారు. అక్కడ నిత్యసూరి దేవతలు, నిత్యసూరి దేవతలు అంటే అనంతుడు, శేషుడు, అదేవిధంగా విశ్వక్సేనుడు, వీళ్ళు ముగ్గురు కూడా నిత్యసూరి దేవతలు అంటారు. ప్రతినిత్యము శ్రీ మహావిష్ణువుని అనుసరిస్తూ అనునయిస్తూ ఉండేటువంటి వాడు, అందుకని వాళ్ళ ముగ్గురు కూడా పక్కన ఉంటారు. అదేవిధంగా కుముద, కుముదాక్ష, జయ, విజయ, చండ, ప్రచండారి ద్వారపాలకులను కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళని కూడా మనం దర్శనం చేయాలి. వాళ్ళని దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణు యొక్క దివ్యానుగ్రహాన్ని పొందడానికి ద్వారపాలకులని, నిత్యసూరి దేవతలని, శంఖచక్రాది ధరించేటువంటి శ్రీ మహావిష్ణువుని, ఉభయనాంచారుల్ని, శ్రీదేవి, భూదేవినితో సహా వైకుంఠనారాయణ స్వామిని దర్శనం చేయాలి. ఇది మొట్టమొదటి ధర్మం. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పూజా సంస్కారాలు చేయాలి? ఏకాదశి నాడు పూజా సామగ్రిలో మొట్టమొదట ఉండవలసినది ఏదయ్యా అంటే తులసిదళం. తులసి లేకుండా ముక్కోటి ఏకాదశి నాడు పూజ చేయడం అనర్హం, కుదరదు. అందుకని ముక్కోటి ఏకాదశి పూజలో ఖచ్చితంగా తులసిదళాలు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని ముందుగా విశ్వక్సేను భగవంతుని ధ్యానం చేయండి. వందే వైకుంఠ శీరాణ్యం దేవం సూత్రవదీశకం యద్వేత్ర శిఖరస్పందే విశ్వమేత వ్యవస్థితం. ఇది విశ్వక్సేను యొక్క ధ్యానం. ఈ ధ్యానాన్ని చెప్పుకొని విశ్వక్సేను నమస్కారం చేసుకొని శ్రీశైలేశ్వరయాపాత్రం అనేటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ స్వామివారికి ధ్యానావాహనారి ఉపచారములతో షోడశోపచారములతో అర్చించి కేశవనామాదులతో ప్రారంభం చేస్తూ అష్టోత్తర శతనామాదులతో తులసిదళాలతో అర్చన చేసి స్వామివారి ప్రసారముగా గోధుమ రవ్వ ప్రసాదాన్ని నివేదన చేయమన్నారు. ఇది జాగ్రత్తగా భక్తులు గమనించాలి. ఆ రోజున ఏకాదశి పర్వదినాన్ని మాత్రం ఖచ్చితంగా గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రం నివేదన చేయాలి. గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి ధూపదీపహారత మంత్రపుష్పాదులు సమర్పించి స్వామివారికి పాలను, తేనె కలిపిన పాలను నివేదన చేయాలి. వాటిని భక్తులు స్వీకరిస్తారు. ఇలా స్వామివారి యొక్క పూజా మహోత్సవాలు నిర్వహించండి అని చెప్పారు. అది వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి నాడు చేసే పూజా ప్రక్రియ. ఈ విధంగానే శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన చేసి ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పరిపూర్ణంగా భక్తులందరం కూడా పొందుదామండి. నమస్తే. అదేవిధంగా హిందుతత్వం ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అండి. మీకుండే ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏది ధర్మంగా ఉందో, ఏది అధర్మంగా ఉందో తెలియచేసుకునేటువంటి విషయ సంగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. దాన్ని మీరు గమనించండి. ధర్మబద్ధమైన విషయాలను అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ధర్మాన్ని మనం కాపాడుదాం. ధర్మంగా ఉండేటువంటి విషయాల ద్వారా హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రస్తావన చేసుకుంటూ మనందరం కూడా ముందుకెళదామండి. నమస్తే.